వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. ప్రతి ఇంటికి తాత్కాలికంగా ఏదో ఒక సమస్య ఉండటం సహజమని, కానీ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పరిపాలన తీరుతో ప్రతి కుటుంబానికి జగన్ పరిపాలనే తీరని సమస్యగా మారిందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండల పరిధిలోని నేమం గ్రామంలో ఆమె రాష్ట్ర తెదేప కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి టీడీపీ శ్రేణులతో కలిసి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమం నిర్వహించారు. వారిద్దరూ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఈరోజు నేమం గ్రామంలో దీంకరమై రాష్ట్రానికి ఇంటింటికి మీ అనంతలక్ష్మి అనొక కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా మరి అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో లేక గత 3.5 సంవత్సరాల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అప్పుడు మీరేసిన డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంటే తప్ప ప్రస్తుతం డెవలప్మెంట్ లేదనేది ప్రజలు చెప్తున్నారు. అది మాకు కూడా తెలిసిన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, మా పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీకి ఈ పార్టీకి రెండింటికి తేడా బేరేజీ ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమం పెట్టి ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అన్న అంశాన్ని కూడా కూలంకుషంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాం. మన అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ డిసెంబర్ 15వ తేదీ, ఇప్పటి వరకు జీతాలు లేవు. మరి టీవీలోని మీడియాలోని చూస్తూ ఉన్నాం, ఎవరైతే టీచర్లుగా ఎవరైతే రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఇప్పటిదాకా జీతాలు లేవో, తినడానికి తిండి లేక బిచ్చాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అది ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ. అటువంటి దౌర్భాగ్యస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యస్థితి ఈ రాష్ట్రంలోని 29 రాష్ట్రాలు భారతదేశంలో కూడా ఎక్కడా కూడా లేవు. మరి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సుమారు 13-14 సంవత్సరాలు చేసినప్పుడు, సుమారు 12 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఒక పక్క పరిశ్రమలు తీసుకురావటం, దానికి తగ్గ ఉత్పత్తిని ఈ ఎంప్లాయ్మెంట్ని కూడా సర్వ్ చేయటం, కొంతమంది బతికే కార్యక్రమం. ఇవాళ ఈ టైంలో ఎక్కడో దిక్కిన అప్పు పుట్టాలే తప్ప ఈ ప్రొడక్షన్ అనేది తీసుకొచ్చి ఎంతో కొంత రాష్ట్రానికి లాభం చేకూరుద్దాం, పెట్టుబడులు తీసుకొచ్చి లాభం చేకూరుద్దామన్న ఆలోచన ఈయనకి లేదు. ఉన్న ఫ్యాక్టరీలు చాలా మటుకి జాకీ ఫ్యాక్టరీ కానీ, తర్వాత కియా ఫ్యాక్టరీ డెవలప్మెంట్ భాగంలో కానీ కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఇక్కడి నుంచి తరలి తెలంగాణ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అక్కడంటే సుమారు ఈ మధ్యన పోయిన ఫ్యాక్టరీలు 75,000 మంది జీవనోపాధిని కోల్పోవటం కూడా జరిగింది. ఒక పక్క జీవనోపాధిని కోల్పోతూ ఉన్నారు, ఒక పక్క చేసిన ఉద్యోగాలకు డబ్బులు ఇస్తలేదు. మరి ఏ విధమైన నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు రాష్ట్రాన్ని కూడా తెలుస్తలేదు. ప్రజలందరూ కూడా అగమ్యగోచరంగా ఉన్నారు. ఒక పక్క ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదంటే ఈ నెలకు డబ్బులు వచ్చే ప్రసక్తి కనపడతలేదు ఎక్కడ కూడా. 2 నెలలకి మరి ఏ విధమైన కార్యక్రమాలు నిర్ణయం తీసుకుంటారో మరి ఆ ముఖ్యమంత్రి గారికే తెలియదు. మరి ఆయన పద్ధతి, ఆయన సిద్ధాంతం ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇవాళ. అటువంటి సందర్భాల్లో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నామమ్మా, ధాన్యం కొన్నదానికి డబ్బులు రావట్లేదమ్మా, ధాన్యం కొనడానికి కూడా ఎవడ కూడా ముందుకు రావటం లేదు, పిండి కొనాలన్నా దమ్ములు చేయాలన్నప్పుడు. నమస్కారం. ఈవేళ ఇంటింటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ మా నాశనానికని 16వ రోజు ఈవేళ నేమం గ్రామంలో తిరుగుతున్నా. అందరూ కూడా సోదరి సోదరి మనల్ అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇదేం కర్మమ్మ మాకు, ఎక్కడ చూసినా గ్యాస్ 1200 వస్తుంది, అలాగే వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ కానీ చింతపండు కానీ ఎండిమిర్చి కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కొనుక్కోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మంచి రోజులు వస్తాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ వేళ మేము ఇదేం కర్మ అని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి
समस्या चपटों अंदर मुझकोचि से मिशल काल अंके मंच नायक ने एंडकोम इपड़ना एन कंटे जगन गार चूड़ा चूसा चूसने कर्म इला कलपोन प्रती महिला अंत जो अलग सोदर् पनी लेक एमी लेक अभी बाधपड़ अंके वे मैं पादयात्र मदलपेटाक इदेम कर्म मन राष्ट्रीय प्रति इंटा समस्या तेसकोम जरिए चंद्रबाबुना गार अंक मेवेल नाम तिगत अंदर दी पादयात्र मुझे नड़प्ची आई मुख्यमंत्री चेयर अंदर को।